నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టబడుతోంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 100 గ్రాముల ఎండిఎంఏ, 26 గ్రాముల కొకాయిన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో బ్రౌన్ షుగర్ డ్రగ్స్ పట్టుబడడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న సూరిలీల నవీన్తో పాటు వీర సాయితేజాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు యువకులు ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకొచ్చారు ఇద్దరు యువకులు. విలాస జీవితానికి అలవాటు పడ్డ నవీన్ భారీగా అప్పులు చేశాడు. లోన్ యాప్స్ లోను రుణాలు తీసుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక డ్రగ్స్ దందా ఎంచుకున్నాడు నవీన్. జూబ్లీ హిల్స్ లో డ్రగ్ ను విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. గత 4 ఏళ్లుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు నవీన్. డ్రగ్స్ పై పోలీస్ నిఘా పెరగడంతో గడిచిన వారం రోజుల్లో 10ల సంఖ్యలో డ్రగ్స్ విక్రయదారులు పట్టుబడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మొత్తం మీద న్యూ ఇయర్ వేడుకలకు సెలబ్రేషన్ చేసుకోవడానికి అందరు సిద్ధమవుతున్న తరుణంలోనే జూబ్లీ హిల్స్ సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతంలోని మరోసారి కూడా డ్రగ్స్ కలకలం రేపినటువంటి పరిస్థితి. ఈ ఒకసారి హైదరాబాద్ నగరంలో పోలీసులు మాత్రము నార్కో టీం కూడా డ్రగ్ కంట్రోల్ చేద్దామనే ప్రయత్నం చేసినప్పుడు చాప కింద నీరులాగా ఈ యొక్క డ్రగ్ మాఫియా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అదే ఈ రోజు న్యూ ఇయర్ వేడుకల కోసం సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. స్టార్ రోడ్స్ కానివ్వండి, పబ్స్, క్లబ్స్ అండ్ రెస్టారెంట్ ఇవన్నిట్లో కూడా పోలీసులు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు మరొకసారి న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ గా చేసుకుని యువతను టార్గెట్ చేసుకొని పంజాబ్ నుంచి ఒక డ్రగ్స్ ను తీసుకొస్తున్న తరుణంలోనే పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇది బ్రౌన్ షుగర్ పట్టుకోవడం మొదటిసారి అని చెప్పినటువంటి పరిస్థితి అంటుంది. మొత్తం మీద 100 గ్రాముల ఎండిఎం తో పాటు కూడా 25 గ్రాముల పైగా కొకాయిన్ పట్టుకోవడం జరిగింది, బ్రౌన్ షుగర్ పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ నగరంతో పాటు పంజాబ్ నుంచి తీసుకొచ్చినటువంటి లవ్లీ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అతనికి హైదరాబాద్ లో ఉన్నటువంటి నవీన్ కు ఇద్దరు కలిసికట్టుగా వీళ్ళిద్దరు పనిచేస్తున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఇక్కడ లవ్లీ ఎవరైతే ఉన్నారో నవీన్ పరిచయం ఏర్పడేటువంటి తరుణంలోనే పంజాబ్ నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకురావడం. నవీన్ అండ్ సాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళు లాబీస్ కు అలవాటు పడ్డటువంటి, జలసాలకు అలవాటు పడ్డటువంటి యువకులు. వీళ్ళు అప్పుల పాలు కావడము, లోన్లు తీసుకోవడం ఇవన్నీ కూడా తీర్చాలంటే ఖచ్చితంగా ఏదో కొద్ది అమౌంట్ ఏంటంటే తొందరగా సంపాదించాలనే ఆశతో అని కూడా ఈ యొక్క డ్రగ్స్ దందలో దిగినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి విలువాదంలో స్వాధీనం చేసుకున్నటువంటి డ్రగ్స్ తో పాటు కూడా దగ్గర మాట్లాడుతున్న సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి దంద చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేశారు, ఈ వాళ్ళ ఎక్కడెక్కడికి సప్లై చేయడానికి వీళ్ళు మొత్తం అడ్వాన్సులు తీసుకున్నారు, వీళ్ళ కోడ్ ఏంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఎన్నుకున్నారని చెప్పేసి పోలీసులు మొత్తం ఆరాధిస్తున్న పరిస్థితి. మొత్తం మీద వీళ్ళను స్వాధీనం చేసుకున్న తరుణంలోనే వీళ్ళని ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడుకోదు అంటే దాదాపుగా 3-4 డేస్ నుంచి వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారని కూడా ఒక కాల్ డేటా ఆధారంగా వాళ్ళని కూడా విచారిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి ఏ పబ్కు సప్లై చేస్తున్నారు ఇవాళ ఆల్రెడీ పోలీసులు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ పబ్బులలో కానీ పబ్లకు వచ్చే కస్టమర్లు కానివ్వండి పబ్లకి వచ్చిన తరుణంలోనే డ్రగ్స్ కనుక పట్టుబడితే ఆ యొక్క లైసెన్స్ మొత్తం పూర్తిగా రద్దు చేస్తాము, వీళ్ళకి మళ్ళీ ఒకసారి కూడా లైసెన్స్ రాకుండా చేస్తామని చెప్పేసి హైదరాబాద్ నగర కమిషన్ కూడా హెచ్చరించడం జరిగింది. ఇది మరి దృష్టి పెట్టుకొని ఈ రోజు మరి ఏ పబ్బుకు వీళ్ళు సరఫరా చేస్తున్నారు, ఎవరెవరికి ఇద్దామని తీసుకొచ్చారు, వీళ్ళు కేవలం దొరికిందే ఇంత అయితే మరి వీళ్ళ దగ్గర మళ్ళీ ఇంకెంత ఉన్నది, రాత్రి 11-12 గంటల వరకు ఎంతమందికి సప్లై చేస్తాను అన్న దానిపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. మొత్తం మీద వీళ్ళు విచారించిన తర్వాత మొత్తం పూర్తి సమాచారం మరొకసారి కూడా తెలుసుకోమని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రాయ్ దుర్గేష్.